రైతులారా, స్వాగతం నా ఛానల్ పెస్ట్ డిసైడ్స్కి. వెల్కమ్ బ్యాక్ ఫార్మర్స్. ఈరోజు వీడియోలో చెరకు పంటలో తొలి దశలో వచ్చే అర్లీ షూట్ బోరర్ లేదా తొలి దశ కాండము తొలచు పురుగు మరియు తరువాత దశలో వచ్చే టాప్ బోరర్ లేదా కాండము పైభాగాన్ని తొలిచే పురుగు గురించి మరియు వాటి నివారణకు మన దేశంలో రిజిస్టర్ కాబడిన కొన్ని పురుగు నివారణ మందులలో ఒక దాని గురించి తెలుసుకుంటారు. చెరకు పంటను తొలి దశలో ఆశించే అర్లీ షూట్ బోరర్ లేదా తొలి దశ కాండం తొలచు పురుగు, అట్లాగే టాప్ బోరరు లేదా తర్వాత దశలో వచ్చే కాండం తొలచు పురుగు, వీటి గురించి, వీటి డ్యామేజీ విధానము మరియు డ్యామేజీ సిమ్టమ్స్ గురించి ఇంతకు ముందు అప్లోడ్ చేసిన వీడియోలో క్లుప్తంగా చెప్పడం జరిగింది. వీటి గురించి తెలుసుకోవాలంటే ఆ వీడియోని చూడండి. దాని యొక్క లింక్ని మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. చెరకు పంటలో వచ్చే ఈ రెండు రకాల పురుగులను నివారణ చేసుకోవడానికి మన దేశం రిజిస్టర్ కాబడిన కొన్ని పురుగు మందులలో ఒకటి క్లోరాంట్రా నిలిప్రోల్ 0.4% మందుతో జిఆర్ ఫార్ములేషన్లో దొరుకుతుంది. జిఆర్ అంటే గ్రాన్యూల్ లేదా గుళికల ఫార్ములేషను. దీనిని వాడుకోవలసిన మోతాదు వచ్చేసి 18.75 కేజీలు, అంటే 18 కేజీల 35 కేజీ ప్రతి ఎకరానికి. ఈ మోతాదుని ఒక ఎకరం చెరుకు పంటలో చిమ్ముకోవాలి. ఇది సరిపోకపోతే తగినంత ఇసుకలో కానీ లేదా ఎరువులో కానీ కలుపుకొని చిమ్ముకోవాలి. ఈ మందుని చెరుకు పంటలో చిమ్మిన తర్వాత, అంటే వేసుకున్న తర్వాత కనీసం 147 రోజులు ఆగిన తర్వాతే షుగర్కేన్ గడలను కోసుకొని మార్కెట్ చేసుకోవాలి. మరి మార్కెట్లో ఈ క్లోరాంట్రా నిలిప్రోల్ 0.4% మందు దొరికే గుళికల ఫార్ములేషన్ ఏ పేరులో తొలగిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. సెర్టకోర్ జిఆర్, కాస్కో కవర్, ఎన్ఫ్యూజ్, ఫర్టెర్రా, ఫోర్నాక్స్ జిఆర్, ఫిల్ట్రే మరియు సెంజీ జిఆర్. రైతులు పురుగు నివారణ మందులు అమ్మే కొట్లలో ఏ పురుగు నివారణ మందు కొన్నా దానితో పాటు ఒక పేపర్ వస్తుంది. అది ఒకవేళ షాప్ యజమాని ఇవ్వకపోతే అడిగి తీసుకోండి. దాని లీఫ్లెట్ అంటారు. ఆ లీఫ్లెట్లో ఆ మందుకు సంబంధించిన లేబుల్ సమాచారం అనేది ముద్రించబడి ఉంటుంది. ఆ మందుని ఆ లేబుల్ సమాచారం ప్రకారం వాడుకున్నట్లయితే ఆశించిన ఫలితాలు పొందవచ్చు. ఇదే సమాచారాన్ని ప్రభుత్వంచే నియమించబడిన ఒక సంస్థ ధృవీకరిస్తుంది కూడా. కనుక ప్రతి రైతు కూడాను ఆ లేబుల్ సమాచారం ప్రకారం, అంటే ఆ లీఫ్లెట్లో ఉన్న సమాచారం ప్రకారం ఆ పురుగు నివారణ మందుని వాడుకోవాలి. ప్రతి రైతు కూడాను ఈ పద్ధతిని తప్పక పాటించవలెను.